మొత్తానికి నందమూరి బాలయ్య గారి అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఆయన తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఎట్టకేలకు హీరోగా ఓ సినిమా ప్రారంభం కాబోతుంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను తన కొడుకు సినిమాకు దర్శకుడిగా సెలెక్ట్ చేసుకుని బాలయ్య ఇప్పటికే సగం విజయాన్ని ఖాయం చేసుకున్నారని చెప్పాల్సి ఉంటుంది. సింబా అంటూ సినిమాకు ఇంట్రడక్షన్ టైటిల్ పెట్టి మరీ అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా 2 సినిమాగా రాబోతున్న ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేస్తుందా, సరికొత్త చరిత్రను లిఖిస్తుందా, తండ్రికి తగ్గ తనయుడు అని మోక్షజ్ఞ అనిపించుకుంటారా లేదా అన్న విషయాలు తేలడానికి ఇంకా చాలా సమయం మిగిలి ఉంది. అయితే దానికంటే ముందు మనం మోక్షజ్ఞ తేజ గురించి కాస్త చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ పాత ఫోటోలను తిరగేయండి, గూగుల్ అమ్మను అడిగి మరీ సెర్చ్ చేయండి. లావుగా, బొద్దుగా, ఫిట్నెస్ అస్సలు లేకుండా, శరీరంపై కంట్రోల్ తప్పిపోయిన వ్యక్తిలా మోక్షజ్ఞ తేజ పాత ఫోటోల్లో కనిపిస్తూ ఉంటాడు. రాజకీయాల్లో లోకేష్ను ముద్దపప్పు అంటూ పొలిటికల్ సర్కిల్లో ఎలాగైతే ప్రచారం చేశారో, ట్రోల్ చేశారో, సినీ పేజీల్లో మోక్షజ్ఞ తేజను కూడా శుద్ధపప్పు అంటూ, పనికిరాని సరుకు అంటూ నానా విమర్శలు చేశారు. అసలు బాలయ్య కొడుకు ఎలా ఉండాలి, మోక్షజ్ఞ ఎలా ఉన్నాడు అంటూ కామెంట్లు కూడా చేశారు. ఒకవైపుమో బాలయ్య కొడుకు సినీ ఎంట్రీకి రంగం సిద్ధమంటూ మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి. మరోవైపు బాలయ్య కొడుకు మాత్రం ఏమాత్రం ఫిట్నెస్ లేకుండా కనిపిస్తూ ఉంటాడు. అసలు సినిమా హీరో అవ్వాలన్న కోరిక, ఆశ మోక్షజ్ఞకు లేవనుకుంటా, అసలు హీరో అయ్యే ముఖమేనా ఇది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయని పేజీ లేదు. వీడి కూడా హీరోనా అంటూ కామెంట్లు చేసిన వాళ్ళు కూడా కోకొల్లలు, తాతలు, తండ్రులు హీరో అయితే చాలా ఎగేసుకుంటూ వచ్చేస్తారు సినీ ఇండస్ట్రీలోకి, వీళ్ళను భరించాల్సిందేరా, ఈ నెపోటిజం ఇంకెన్నాళ్ళు అంటూ కొత్త కొత్త కాంట్రవర్సీలు ఎన్నో వచ్చాయి కూడా. అయితే ఇక్కడే ఓ విషయాన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోక్షజ్ఞ తేజ విషయంలో ఎలాగైతే ట్రోల్స్ వచ్చాయో, గతంలో జూనియర్ ఇంటర్ విషయంలోనూ అలాంటి కామెంట్లే వచ్చాయి, అలాంటి విమర్శలే ఎన్నో వచ్చాయి. యమదొంగ సినిమాకు ముందు వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ను తెగ ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంత లావున్నాడు వీడు హీరో ఏంటని కామెంట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకు, అంత గొప్ప రాజమౌళి సైతం నా మొదటి సినిమాకు వీడు హీరో ఏంటని మొదట్లో ఫీల్ అయ్యానని, కానీ ఎన్టీఆర్ నటన చూసిన తర్వాత మాత్రం ఆ ఫీలింగ్ పోయిందంటూ చెప్పుకొచ్చారు కూడా. యాక్టింగ్లో కింగ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ తన బరువును మాత్రం మొదట్లో కంట్రోల్లో పెట్టుకోలేకపోయారు. ఫలితంగా 4 నరసింహుడు, అశోక్, రాఖీ సినిమాలకు వచ్చేసరికి అంత భారీ శరీరంతో ఉన్న ఎన్టీఆర్ని చూసి ఎద్దేవా చేసిన వాళ్ళే ఎక్కువ. అయితే 2007లో మళ్ళీ రాజమౌళి చేతిలో పడేసరికి ఎన్టీఆర్ సమూలంగా మారిపోయారు. రాఖీకి ముందుకు ఎన్టీఆర్ ఒకలా ఉంటే, ఆ మరుసటి ఏడాది రిలీజ్ అయిన యమదొంగ సినిమాలో మాత్రం తన రూపురేఖలనే మార్చేశారు. వారెవ్వా ఎలా ఉండే ఎన్టీఆర్ ఎలా మారిపోయాడంటూ నందమూరి అభిమానులే నివ్వెరపోయారు. తెలుగు సినీ ప్రేక్షకులంతా అబ్బుర పడిపోయారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు మోక్షజ్ఞ తేజ విషయంలోనూ కూడా రిపీట్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలాగైతే తన ఫిజిక్ను సమూలంగా మార్చేశారో, మోక్షజ్ఞ తేజ కూడా అదే రేంజ్లో తన ఆహారాన్ని మార్చేశారు. బొద్దుగా, బొగ్గలు ఊరి మరీ లంబుగా కనిపించే మోక్షజ్ఞ తేజ ఇప్పుడు చాలా స్టైలిష్గా మారిపోయాడు. జిమ్కు వెళ్ళి కసరత్తులు చేశారో, లేక డైట్ను ఫాలో అయ్యి శారీరకంగా మంచి ఫిట్నెస్ను సాధించారో, లేక మెడిసిన్స్ను వాడారో, ఆపరేషన్లు చేశారో, ఏం చేశారో, ఎలా జరిగిందో ఏమో, కానీ మొత్తానికైతే మోక్షజ్ఞ తేజ మాత్రం హీరో మెటీరియల్గా మారిపోయారు. ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి మోక్ష ఫస్ట్ లుక్ను చూసి అవాక్కైన వాళ్ళు కోకొల్లలు. అసలు ఎలా ఉండే బాలయ్య కొడుకు, ఎలా మారిపోయాడు, ఇదిలా సాధ్యమైంది, భలే ఉన్నాడే అంటూ కామెంట్లు చేసిన వాళ్ళే అత్యధికం. మోక్షజ్ఞ తాజా లుక్ పట్ల అయితే సినీ అభిమానుల నుంచి మంచి రియాక్షన్ అయితే వచ్చింది. ఫిజిక్ను సరైన దారిలోకి తెచ్చుకోవడానికి ఏ విధంగా కష్టపడ్డాడో అదే రీతిలో సినిమాల కోసం కూడా కష్టపడితే మోక్ష కెరీర్ మంచిగా మరింతగా బాగుంటుందని చెప్పవచ్చు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు మోక్షజ్ఞ తేజకు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదన్న వార్తలు కూడా గుప్పమంటున్నాయి. తండ్రి బలవంతం మీదనే సినీ ఎంట్రీ ఇస్తున్నాడా అన్న అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. సినీ ఇండస్ట్రీలోకి రావాలని ఉంటే, సినీ హీరోగా రాణించాలని ఉండి ఉంటే మోక్షజ్ఞ తేజ మొదటి నుంచి తన బరువును, లుక్స్ను, ఫిజిక్ను అదుపులోనే ఉంచుకునేవాడని, ఈ తరం కుర్రకారులాగా ఫిట్నెస్గా ఉండాలని ఆశించేవాడంటూ కారణాలతో సహా చెబుతూ, మోక్షజ్ఞ తేజ పాత ఫోటోలను చూపిస్తూ ఆకారాలతో సహా ఆధారాలను చూపిస్తుంటే నిజమేనని నమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మోక్షజ్ఞ తేజ మునమొన్నటి వరకు కూడా భారీ ఖాయంతో ఉండేవాడు. లుక్స్ కూడా హీరో మెటీరియల్ను తలపించేవి కావు. మోక్ష కనుక సినిమాల్లోకి రాకపోతే నందమూరి వంశానికి సంబంధించినంత వరకు సినీ వారసత్వం అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని నందమూరి బాలకృష్ణ గారు నిలబెడితే దాన్ని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సినీ వారసత్వం అంతా కూడా, నందమూరి సినీ వారసత్వం అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికే పరిమితం అయిపోతుందని బాలయ్య పట్టుబట్టి మరీ తన కొడుకును సినిమాల్లోకి తీసుకొస్తున్నారనేది ఓ వాదన. తండ్రి నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని పూర్తిగా
జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి పోనీయకుండా కొడుకు మోక్షజ్ఞ తేజ రూపంలో తన ఫ్యామిలీలోనే సినీ వారసత్వం నిలిచిపోయేలా చేయాలని బాలయ్య ఆశిస్తున్నారని, అందుకే కొడుకును బలవంతంగా సినిమాలోకి రప్పిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మోక్షజ్ఞ తేజకు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంటే పాతికేళ్లలోపే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేవాడు. తన తోటి హీరోలైన నాగార్జున, చిరంజీవి గారు తన కొడుకులను 20 నుంచి 23 ఏళ్లలోపే హీరోలుగా చేసేశారు. కానీ బాలయ్య మాత్రం తన కొడుకు మోక్షజ్ఞ తేజను మాత్రం 30 ఏళ్ళు వచ్చేదాకా కూడా హీరోగును చేయలేకపోయారు. మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావటం ఇష్టం లేదు కాబట్టే ఇన్నేళ్లు ఎదురు చూడాల్సి వచ్చిందన్నది ఓ వాదన. అంతేకాదు, సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంటే, హీరోగా రాణించాలన్న కోరిక ఉంటే గనక మంచి ఫిజిక్ను మోక్షజ్ఞ మొదటి నుంచి మెయింటైన్ చేసేవాడిని, 20 ఏళ్ళు నిండకుండానే స్టైలిష్గా మారిపోయి హీరోగా ఎప్పుడెప్పుడు సినిమా తీయాలా అనే కోరికగా ఉండేవాడని, అలాంటి కోరికలు ఆశలు లేవు కాబట్టి బొద్దుగా లావుగా అన్ఫెయిర్ లుక్స్తో మోక్షజ్ఞ ఉండేవాడన్నది మరో వాదన. ఈ వాదనలు, ఈ వార్తల్లో ఎంత నిజముందన్నది మాత్రం ఆ భగవంతుడికే తెలియాలి. కానీ మొత్తానికి మోక్షజ్ఞ సినిమాల్లోకి రాడు అన్న వార్తలకు మాత్రం బాలయ్య ఫుల్ స్టాప్ పెట్టించారు. మోక్షజ్ఞ తేజకే హీరో అవ్వాలని అనిపించిందో లేక బాలయ్య బలవంతమో అన్నది పక్కన పెడితే, మొత్తానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు. వీడు హీరో ఏంట్రా అనే కామెంట్లు రాకుండా తన ఆకారాన్ని మోక్ష సమూలంగా మార్చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నిజంగా ఈ విషయంలో మోక్షజ్ఞ తేజను చాలా అభినందించాల్సిందే. మొన్నటి వరకు అలా ఉండే మోక్షు సడన్గా ఇలా కనిపించడంతో సినీ అభిమానులంతా నివ్వెరపోయారు కూడా. తన ఫిజిక్ను రూపురేఖలను మార్చుకోవడం కోసం మోక్షు చాలా కసరత్తులు చేసి ఉంటాడు, చాలా కష్టపడి ఉంటాడు. నిజానికి బాలయ్య కనుక అనుకుని ఉంటే గట్టిగా పట్టుబడితే ఏ రాజమౌళి చేతులను పెట్టి చారిత్రాత్మక సినిమాను తీయొచ్చు. జానపద వేషాలను వేసించి ఓ డిఫరెంట్ ఇమేజ్ను కొడుక్కు కట్టబెట్టవచ్చు. లేదా త్రివిక్రమ్ శ్రీనివాసను సుకుమార్ను పిలిచి మరీ ఓ మంచి సినిమా తీసి పెట్టమని డిమాండ్ కూడా చేయొచ్చు. ఆయన కాంపౌండ్లోనే ఉండే బోయపాటి శ్రీనుకు చెప్తే ఓ మాస్ మసాల సినిమాను తీసిపెట్టడంలో ఆయన దిట్ట. 100 సినిమాను, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలను తీసిపెట్టిన క్రిష్ జాగర్లమ్మడికి చెప్తే ఓ మంచి కథను మోక్షజ్ఞ కోసం రాయకపోరు. కానీ బాలయ్య మాత్రం ఈ దర్శకులెవరిని సంప్రదించలేదు. వాళ్ళ చేతిలో తన కొడుకు భవిష్యత్తును పెట్టదలుచుకోలేదు. తొందరపడి కాంబినేషన్లు సెట్ చేసి కొడుకు భవిష్యత్తును చేతుల నాశనం చేయకూడదని బాలయ్య గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే ఇన్నాళ్ళు నిరీక్షించారు. అయితే బాలయ్య నిరీక్షణ వెనుక నందమూరి తారకరత్న విషయంలో జరిగిన పొరపాట్లు, అప్పుడు నేర్చుకున్న గుణపాఠాలు కూడా ఓ కారణమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. నందమూరి తారకరత్న గారు 2002 సినీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన సినిమాల్లోకి రావడం దగ్గర నుంచి ఒకే రోజు 9 సినిమాలకు సంతకాలు చేయడం వరకు అన్ని బాలయ్య సమక్షంలోనే జరిగాయి కూడా. బాలయ్య దగ్గరుండి మరి తారకరత్నను హీరోని చేశారు. వరుసగా సినిమాలను ఇప్పించారు. కానీ ఆ సమయంలో కాంబినేషన్లను ఆయన నమ్ముకున్నారు. కానీ కథలను పట్టించుకోలేదు. అదే తారకరత్న చేసిన బ్లండర్ మిస్టేక్ అయింది. దాని ఫలితమే వరుసగా ఫ్లాపులు. ఒప్పుకున్న సినిమాలు గట్టి హిట్ కొట్టిన సినిమాలు ఒకటి కూడా లేకపోవడంతో తారకరత్న సినీ కెరీర్ ఎన్నో ఏళ్ళు సాగలేదు. చివరకు హీరో క్యారెక్టర్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్గా కూడా తారకరత్న మారిపోవాల్సిన పరిస్థితి. 2002 తారకరత్న సినీ ఎంట్రీ ఇస్తే 2009 ఆయన అమరావతి అనే సినిమాతో విలన్గా మారిపోవాల్సిన పరిస్థితి. సో కథను, కంటెంట్ను నమ్ముకోకపోతే తారకరత్న అనుభవమే తన కొడుకు రిపీట్ అవుతుందని బాలయ్య భయపడినట్టున్నారు. అందుకే కొడుకు విషయంలో రిస్క్ చేయదలుచుకోలేక మంచి కంటెంట్ కోసం నిరీక్షిస్తూ వచ్చారు. ఓ మంచి కథ కోసం, మంచి దర్శకుల కోసం ఇన్నాళ్ళు ఎదురుచూసిన బాలయ్యకు మొత్తానికి ప్రశాంత్ వర్మ రూపంలో ఓ కంక్లూజన్ లభించింది. హనుమాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలయ్య స్వయంగా ఫోన్ చేసి మరీ పిలిపించడం జరిగింది. కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి డిస్కషన్లు జరిగాయి. హనుమాన్ సినిమా లాంటి ఓ మంచి కథను మోక్షజ్ఞ కోసం రెడీ చేయమని కోరటమూ జరిగింది. అనిష్టబాబుల ఇంటర్వ్యూలు చేసినప్పటి నుంచి బాలయ్యతో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ప్రశాంత్ వర్మ కూడా బాలయ్య కోరికను కాదనలేకపోయారు. అంత పెద్ద హీరో ఏరి కోరి మరీ తననే పిలిపించి మరీ ఛాన్స్ ఇవ్వడము, తనపై అంత నమ్మకం పెట్టుకోవడాన్ని చూసి ప్రశాంత్ వర్మ ఫిదా అయిపోయారు. మొత్తానికి మంచి కథను రెడీ చేసుకున్నారు, ప్రాజెక్టును అనౌన్స్ చేసేశారు కూడా. ఈ ఏడాదిలో ఈ సినిమా ఎలాగో రాదు. వచ్చే ఏడాదికైనా ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా లేదా అన్నది మాత్రం సినిమా షూటింగ్ మొదలు పెడితే కానీ తెలియదు. చూడాలి మరి 2025 మోక్షజ్ఞం తెర మీద చూస్తారా, లేక 2020 వరకు కూడా నందమూరి అభిమానులు నిరీక్షించాల్సిన అవసరం ఉంటుందా అన్నది. ఇదండి మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.